సద్గురు స్కూల్లో ఇంకా కాలేజ్లో మాకు మేమే ప్రాధాన్యత ఇచ్చుకోవాలని నేర్పించారు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ లవ్ ఏం స్కూల్లో అంటే సమాజంలో సాధారణంగా అంటుంటారు మా గురించి మేమే ప్రాధాన్యత ఇచ్చుకోవాలి అని మాకు ఏ స్థాయిలో నేర్పిస్తారంటే ఇక మాకు వినయంగా ఉండడం ఎలాగో అసలు తెలియదు మేము వినయంతో ఎలా ఉండగలమో చెప్పగలరా చూడండి మీరు వినయంతో ఉండాల్సిన అవసరం లేదు అలానే మీరు పొగరుగా ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు నన్ను ఈ ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తున్నా నా కూతురు నాతో పాటే ప్రయాణాలు చేసేది ఒంటరిగా కారులో తనకు మూడున్నర ఉన్నప్పటి నుండి చేసేది నేను కారులో దేశమంతా తిరిగాను ఈ చిన్న పాపతో అంచేత తను ఎందరో ఇళ్లల్లో పెరిగింది నేను ఒక రూల్ పెట్టాను ఎందుకంటే పెద్దవాళ్లందరితో ఇదే తంట వాళ్ళు చిన్నపిల్లల్ని చూడగానే వాళ్ళ మీద పడిపోతారు తినేసే జంతువుల్లా వాళ్లకు ఏదో నేర్పించాలి అనుకుంటారు అందరూ ఏదో ఒకటి నేర్పాలనుకుంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఏబీసీ మ్యారీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్ నేను వాళ్ళకి ఏం చెప్పానంటే తను ఏబిసీలు వన్ టూ త్రీలు నేర్చుకునే అవసరం లేదు ఇక ఆ మేరీకి ల్యాంబ్ ఉందో లేదో కూడా నాకు అక్కర్లేదు అందుకని వాళ్ళు కావాలంటే తనతో ఆడుకోవచ్చు కానీ తనకు ఎవరూ ఏమీ నేర్పించకూడదు తను సంతోషంగా పెరిగింది పద్దెనిమిది నెలలు వచ్చేసరికి తను చక్కగా మూడు భాషలు మాట్లాడగలిగేది ఎవరు తనకేమీ నేర్పేవారు కాదు కాబట్టి అన్నీ వింటూ ఉండేది తను ఇలా మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యామ్ అనే జపం చేసేది కాదు రైమ్స్ లేవు భాష లేదు మ్యాథమెటిక్స్ లేదు ఊరికే జీవన్లా ఉంది నేను అసలు ఎప్పుడూ స్కూల్కి పంపించకూడదనుకున్నాను కానీ పంపడానికో కారణం ఆ వయసులో ఉన్న పిల్లల మధ్య ఉండడం ముఖ్యమని తాను స్కూలుకి వెళ్ళింది తనకు దాదాపు పన్నెండు సంవత్సరాలప్పుడు ఒక రోజున స్కూల్లో ఏదో జరిగిన విషయానికి కొద్దిగా డిస్టర్బ్ అయి ఇంటికొచ్చింది అప్పుడు నాతో నువ్వు అందరికీ ఎన్నో విషయాలు నేర్పిస్తున్నావు నాకు మాత్రం ఏమీ నేర్పించడం లేదు అంది నేనేమన్నానంటే చూడు నేను ఎప్పుడూ ఎవరికి ఏది అడగకుండా చేయను ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి అదేమిటో చూద్దాం చూడు నువ్వు చేయాల్సింది ఇంతే ఎవరిని చిన్న చూపు చూడకూడదు అలాగే ఎవరిని గొప్పగా కూడా చూడకూడదు అప్పుడు తను నా వంకెలా చూసింది మరి నీ సంగతి ఏమిటి అన్నట్టు చివరికి నన్నైనా సరే మీరు నన్ను గొప్పగా చూడటం మొదలు పెడితే అసలు నేను ఎవరు అన్నది మీరు తెలుసుకోలేరు మీరు నన్ను గొప్పగా చూడటం మొదలు పెడితే మీరు నా ఫోటో ఫ్రేమ్ కట్టించి మీ గోడ మీద వెళ్లాడి తీస్తారు అసలు నేను ఎవరిని అన్న విషయం గ్రహించలేరు నేను ఉన్న విధంగానే మీరు నన్ను చూడాలి అంతేగాని గొప్పగా చూడటం కాదు ఎవరినైనా సరే గొప్పగా చూడకండి అలాగే చులకనగా కూడా చూడకండి ఇది వినడానికి చాలా తేలిగ్గా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఒకసారి ప్రయత్నించి చూడండి మీ మనసులో మీరు ఇలా నిర్ణయం చేశారు ఏది మంచి ఏది చెడు ఏది గొప్ప ఏది తక్కువ ఏది పుణ్యం ఏది పాపం ఏది చెత్త ఏది ధనం అన్నిటి గురించి ఒకసారి మీరు ఇలా చేశాక ఇక అసలు మార్గమే ఉండదు మీరు దేనిని ఎక్కువగా చూడకూడదు లేదా దేన్ని తక్కువగా చూడకూడదు మీరు ఏదైతే చెడ్డది అనుకుంటారో దాన్ని తక్కువగా చూస్తారు ఏదైతే మంచిది అనుకుంటారో దాన్ని గొప్పగా చూస్తారు మీరు ఇది గనక తీసేసి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం నేర్చుకుంటే మీరు జీవితాన్ని సునాయాసంగా దాటగలరు సులువుగా జరుగుతుంది ప్రస్తుతం సమస్య ఇదే కొంతమందిని గొప్పగా చూస్తున్నారు కొంతమందిని తక్కువగా చూస్తారు ఆ పైవారితో వినయంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు మీరు వినమ్రంగా ఉండాల్సిన పని లేదు మీతో మీరు ఎంత మొరటుగా వ్యవహరించుకుంటున్నారో అందరితోనూ అంతే మొరటుగా ఉండండి అంటే ఒకవేళ మీతో మీరు మొరటుగా వ్యవహరిస్తుంటేనే అలా చేయండి మిమ్మల్ని మీరు గారాబం చేసుకుంటూ ఉంటే ఇదే మరొకరితో ప్రయత్నించండి మీరు అలసిపోయి వాళ్ళని ఎలాగూ మొరటుగానే చూస్తారు అందుకనే ఇది చాలా సులువు నేను ఆమెకు ఏం చెప్పాను మీకు అదే చెప్తున్నాను తనకిది అద్భుతంగా పనిచేసింది ఎవరిని గొప్పగా చూడకండి ఎవరిని చులకనగా చూడకండి అన్నింటినీ ఏవి ఎలా ఉన్నాయో ఆ విధంగానే చూడండి మన సంస్కృతి మూలం ఇదే మీరు గుడికి వెళ్తే ఏం చేస్తారు హాయ్ ఏం చేస్తారు మీరు ఎప్పుడైనా సరే గుడికి వెళ్తే ఏం చేస్తారు నమస్కారం ఒక మనిషిని చూస్తే ఏం చేస్తారు నమస్కారం ఒక అమ్మాయిని చూస్తే ఏం చేస్తారు నమస్కారం ఒక చెట్టును చూస్తే ఏం చేస్తారు నమస్కారం ఒక రాతిని చూస్తే ఏం చేస్తారు నమస్కారం ఒక ఆవు పాము గాడిద కోతి ఏదైనా నమస్కారం ఎందుకంటే ప్రాథమికంగా దీని అర్థం ఇదే దీనినే వైరాగ్యం అంటాం వైరాగ్యం అంటే మీ జీవితంలో ఉన్నవన్నీ వదిలిపెట్టి ఎక్కడికో పోవడం కాదు వెళ్లేందుకు ఏ చోటు లేదు ఏదో మీరు అలా శూన్యంలోకి వెళితే తప్ప అది కూడా వాళ్ళు మీకు ఒకవైపు టిక్కెట్ మాత్రమే ఇస్తారు లేదంటే వెళ్ళడానికి ఏ చోటు ఉంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే జీవం ఉంటుంది అవునా కాబట్టి వైరాగ్యం అంటే ఇదే మనం అక్షరాలా చెప్పాలంటే వైరాగ్యం అంటే రంగుకి అతీతమైంది అంటే మీరు పారదర్శకంగా మారిపోయారు మీరు పారదర్శకంగా ఉంటే జీవితంలోని ప్రతి పార్శ్వం మీ గుండా వెళ్ళగలుగుతుంది కానీ మిమ్మల్ని స్పృశించకుండా వదిలేస్తుంది మీరు కోరుకున్న మేరకు జీవితాన్ని మీరు నిర్వహించగలుగుతారు మీరు చేయగలిగిందేదో చేస్తారు మీరు చేయలేనిదేదో చేయరు కానీ మీ జీవితంలో మీరు చేయలేనిది చేయకపోతే అది సమస్యే కాదు కానీ మీరు చేయగలిగింది చేయకపోతే అది ఒక ఘోరం బట్ ఇఫ్ డూ డూ నాట్ డిజాస్టర్ మీరు ఏ క్షణమైతే ఇది మంచి ఇది చెడు వీరు గొప్పవారు వీరు నీచమైన వారు అనుకుంటే మీరు చేయగల ఎన్నో పనులు మీరు మీ జీవితంలో చేయరు ఎందుకంటే మీరు అది చెడ్డ విషయం అనుకున్నారు లేదా మీరు అది తక్కువనో ఎక్కువనో ఏదో ఒక చెత్త అనుకున్నారని మన జీవితంలో ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది చాలా చిన్న జీవితం మానవ సామర్థ్యం వికసించేందుకు ఇది చాలా తక్కువ సమయం ఇక్కడ మీరు నేను ఇది చేస్తాను నేను ఇది చెయ్యను అని ఎంపిక చేసుకుంటున్నారా లేదు మీరు చేయగలిగిందంతా మీరు చేయాలి మీరు చేయలేనిది ఎలాగో జరగదు అది పర్వాలేదు